డొక్కా సీతమ్మ అన్నపూర్ణదేవి సేవా సంఘం ద్వారా అనర్థులకు ప్రతి శనివారం తాతలు మిత్రుల సహాయ సహకారాలతో అన్నదానం చేస్తున్నట్లు సన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ టూటౌన్ మున్సబి వీధిలో గల డొక్కా సీతమ్మ అన్నపూర్ణదేవి సేవా సంఘం కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి చైర్మన్ తలాటం హరీష్ అధ్యక్షత వహించగా టూటౌన్ కానిస్టేబుల్ బ్రహ్మాజీ, అల్లుడు హరిప్రభు, శ్రీ తన్మయి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో అనార్థులు తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ గత 11 వారాలుగా ప్రతి శనివారం అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ వారం కార్యక్రమానికి సహకరించిన హరిప్రభు, శ్రీ తన్మయి దంపతులు, కోటయ్య స్వీట్స్ అధినేత రామ్కుమార్, ఇతర దాతలకు హరీష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మాజీ దంపతులు, సురేష్ కోటేశ్వరరావు, హరీష్ స్పోర్ట్స్ శ్రీను, మణికంఠ, కృష్ణవేణి, సతీష్, కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంగ వెంకట శివరామకృష్ణ, పిడకా శేషు, మాజీ సర్పంచ్ పులిశెట్టి తాతీలు తదితరులు పాల్గొన్నారు. అందరి నమస్కారం అండి. శ్రీ డొక్కా సీతమ్మ అమ్మ అన్నపూర్ణాదేవి సంఘం మళ్ళీ 11వ వారం చేస్తున్నాం అండి. ఇదంతా ఇక్కడున్న చుట్టుపక్కల జనాలు అందరూ ఆకలి తీర్చినాక ఒకరోజైన ప్రశాంతంగా మొత్తం అందరూ భోజనాలు పెట్టాలి, మంచి విందు భోజనాలు పెట్టాలని కాన్సెప్ట్తో మా ఫ్రెండ్స్ అందరూ కలిపి చేస్తున్నాం అండి. ఈరోజు మన బ్రహ్మాజీ గారు, పాప శ్రీ తన శ్రీ, తర్వాత హరిప్రభు గారు, అల్లుడు గారు కలిపి ఈ వేళ భోజనం చేశారండి. కోట స్వీట్స్ ఆయన అధినేత ఆయన శ్రీరామ్కుమార్ గారు, ఇలా ఫ్రెండ్స్ అందరూ మన దామోదరు అందరూ కలిపి చేస్తున్న ఈ ప్రోగ్రాం అండి. ఈ 11వ వారమైన కదా, మనం ఎప్పుడు శనివారం అన్నా చేద్దామని రెగ్యులర్ అనుకున్నామండి. అప్పటి నుంచి ఇలా కంటిన్యూ చేస్తున్నాం. వీళ్ళందరూ చాలామంది అంటే అన్నదానం అంటే ఏదో మనం ఒక కర్రీ ఏదో పెట్టి చేసేలా కాకుండా మన ఇంట్లో ఎలాగ ఉంటుందో పెళ్లి భోజనం ఎలా చేయాలన్నదే నా కాన్సెప్ట్. దాని గురించి అలా చేస్తున్నాను కానీ వేరే విధంగా అన్నదానం అని కాదు. ఈవేళ బేలం పాట వేయకుండా కూడా మా 18 కేజీలు స్పాన్సర్ చేశారు రామ్కుమార్ గారు లడ్డు. అది కూడా ఈ భక్తులు వచ్చింది ప్రసాదం కింద దీంట్లోనే వెతికి వేసి వాళ్ళకందరికీ ప్రసాదం కింద ఇస్తున్నాం అండి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు బాగా శ్రీ డొక్కా సీతమ్మ ఇంకా రెగ్యులర్గా చెయ్యాలి అని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. వచ్చిన అందరికీ నా ఫ్రెండ్స్కి వీళ్ళందరూ చేసిన అందరూ హెల్ప్ చేసిన అందరికీ నా హృదయపూర్వక అందరాకం తీసుకోవాలన్నారు. అప్పుల్లో ఏమి ఉండి కాదు, యాత్రికులందరికీ కూడా తెలుగు వడ్డించింది అన్నారు. ఈ రోజు నేను డొక్క శీతం పేరు మా డొక్కలు నింపుతున్నారు. మేము వారం కూడా వస్తున్నాం పుణ్యాలు చేసుకోండి ఇక్కడికి వచ్చి. అప్పుడే 11 వారాలు పెట్టినట్టు టేస్ట్ మాత్రం సూపర్. అదే అండి హరీష్ మోర్స్ వారు ఆ దేవుడు సలగ చూడలేని కోరిక తీసుకున్నారు.